నా భయం నా లజ్జ లంచాల రుచి మరిగిన కొందరు అధికారుల తీరు అలా ఉంది. ఓవైపు అవినీతి అనకుండా శివబాలకృష్ణ నిర్వాకాలు సంచలనం రేపుతుంటే మరోవైపు మరో ఆఫీసర్ లంచాల చాయిస్ తెరపైకి వచ్చింది. 30 లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు నగర శివార్లోని ఓ తహసీల్దార్. టచ్ చేస్తే కట్టల్ కట్టల్, జిల్ జిల్ జిగేల్ జిగేల్ నగలు, కుప్పలు తెప్పలుగా ఆస్తిపత్రాలు, ఖడక్ కార్లు, ఖరీదైన వాచ్లు, తిరొక్క తీర్ల స్మార్ట్ ఫోన్లు. ఇంత సిరి ఎక్కడిది, ఎలా వచ్చింది? కష్టపడి సంపాదిస్తే అదో లెక్క, కానీ ఇదంతా ఆ బాపతు ఆమ్దాని కాదు. సొక్క నలక్కుండా, కడుపులో సల్ల కదలకుండా, బల్ల కింద సెయ్యెట్టి అడ్డదిడ్డంగా దోచుకున్న అక్రమ సంపాదన, అన్డౌటెడ్లీ బరి తెగింపు అక్రమార్జన. ఏసీబీ దర్యాప్తులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక కదులుతోంది. నివ్వెరపోయే నిజాలు క్యూ కడుతున్నాయి. ఓవైపు ఇంత జరుగుతుంటే ఇదంతా మామూలే అన్నట్టుగా మరో అవినీతి ఆఫీసర్ తన చాయిస్ గా లచ్చల్ లచ్చల్ మడతేయబోయాడు. కానీ పక్కా స్కెచ్ తో ఏసీబీ వలకు చిక్కాడు షామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ. పట్టాదారు పాస్బుక్ జారీ చేయడానికి ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు తహసీల్దార్ సత్యనారాయణ. 10 లక్షలు పుచ్చుకున్నా దాహం తీరలేదు, మరో 20 లకారాలు కావాలన్నాడు. కట్ చేస్తే ఇలా ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 లాక్స్ తీసుకున్నారు. సో ఈరోజు 10 లాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు, తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఆయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాము. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయి, ఆయన ఆల్రెడీ వెళ్తున్నారు. బమ్మడిదికం పర్సనల్ డ్రైవర్ లంచాల బాగోతం నిర్వహిస్తున్నారు తహసీల్దార్ సత్యనారాయణ. పైకం ఇవ్వకుండా పని కాదంటూ 30 లక్షలు డిమాండ్ చేశారని, దాంతో ఏసీబీని ఆశ్రయించానన్నారు రైతు రామశేషగిరిరావు. ఒక నెల నాడు వస్తే ఇంకా 30 లక్షలు ఇచ్చేదాన్ని నేను చేయను అన్నారు. 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చా, సెక్యూరిటీ పెట్టుకొని చేయండి అని. 10 లక్షలు పట్టుకొచ్చామన్నా. ఆ 10 లక్షలు పట్టుకొని వారం రోజులు కూడా తిప్పుతూనే ఉన్నాడు. రోజు రేపు ఎక్కుతాను, రోజు రేపే 10 లక్షలు ఇచ్చా. ఎవరికి 10 లక్షలు? ఆయన డ్రైవర్కి ఇవ్వమన్నారు, బావమరిదే డ్రైవర్ కూడా, బద్రి ఆయన పేరు. ఆయన తీసుకొని 10 లక్షలు ఇచ్చాం, ఆయన 10 లక్షలు తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఏసీబీ వాళ్ళకి. రెవెన్యూ శాఖలో అవినీతి తెగులు ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో తహసీల్దార్ లంచాయణం మరో నిదర్శనం. పుట్ట పగిలినట్టుగా అవినీతి తిమింగలం శివబాలకృష్ణ అక్రమాల చిట్ట, అతనితో ఉన్నతాధికారుల లింకులు, బినామీల వ్యవహారం, ఇలా ఏసీబీ విచారణలో పాపాల చిట్ట బయటకొస్తోంది. మరోవైపు ఇదిగో ఇలా నా భయం నా లజ్జ అన్నట్టుగా అవినీతి కోరలు చేస్తున్నారు లంచావతారులు.